హాయ్ హలో అందరికీ నమస్తే. ఉదయాన్నే ఉదయించే సూర్యుడిని చూస్తుంటే ఆ సీనరీ అయితే అస్సలు మామూలుగా అయితే ఉండదు, చాలా బాగుంటుంది. అందులో నేను పల్లెటూరులో కాబట్టి ఇంకా బాగుంటుంది. సో అలా మార్నింగ్ వాక్ చేసుకుంటూ చలికాలంలో వెళ్తుండే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో చూడండి, అయితే ఈరోజు మన వీడియోలో పల్లెటూరులో ప్రజల జీవన విధానం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఉదయాన్నే వాళ్ళ పనుల కోసం అయితే వాళ్ళు పొలానికి వచ్చేసారు. పల్లెటూరులో లైఫ్ అంటేనే ఎంతో ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా, మరెంతో సంతోషంగా చాలా బాగా గడిచిపోతుంది. ఇంకా చాలా న్యాచురల్గా ఉంటుంది లైఫ్. ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుందంటే లైఫ్ చెప్పలేనిది, మాటల్లో చెప్పలేనిది. సో మీకోసం ఈ వీడియోలో మనం ఆ లైఫ్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాం. సో చూసేయండి. సో చూడండి, పల్లెటూరులో పనులు చేయడానికి చిన్న పెద్ద తేడా లేదు, ఆడ మగ తేడా లేదు. సో అందరూ కలిసి సమిష్టిగా వాళ్ళ పనులు అయితే వాళ్ళు చేసుకుంటారు. సో ఈరోజు అయితే ఇక్కడ మా ఊర్లో పంటకాలను శుభ్రం చేయడానికి వీళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారు. సో చూడండి వాళ్ళు ఎంత శుభ్రంగా ఒక కాలను శుభ్రం చేస్తున్నారో ఈ వీడియోలో మనం చూద్దాం. పల్లెటూరులో ప్రజలు వాళ్ళు చేసే పని చాలా ప్రేమిస్తారు. ఆడుతూ పాడుతూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ చాలా ఉత్సాహంగా అయితే పనులు చేసుకుంటుంటారు. ఉచ్చమైన చిరునవ్వు ఇక్కడ పనిచేసే వాళ్ళు మనకు కనిపిస్తుంది. నిజంగా ఇక్కడ పనిచేసే వాళ్ళు చేసే కొద్దీ కూడా ఉత్సాహంగానే కనబడుతున్నారు. ఎందుకంటే ఈ మట్టితో, ఈ నీటితో, ఈ పొలాలతో వాళ్ళకుండే అనుబంధమే వేరు. నెక్స్ట్ అయితే మనం మా ఊరిలోకి వెళ్ళిపోదాం. ఇదే మా ఊరికి ఉన్న ఒకే ఒక్క పల్లెటూరి బస్. శరభవరం నుంచి రాజమండ్రి వెళ్తుంది. ఈ బస్సులోనే బయట పనులకు వెళ్ళే వాళ్ళు, అలాగే కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఈ బస్సులోనే వెళ్తుంటారు. సాయంత్రం స్కూల్ అయిందంటే మాత్రం ఇక్కడ పిల్లల్ని అస్సలు పట్టుకోలేం, ఎందుకంటే వాళ్ళు చిచ్చర పిడుగులు. నెక్స్ట్ అయితే మనం మా ఊరు దగ్గరలో మంచి ఈవినింగ్ స్పాట్లు, అంటే ఈవినింగ్ టైం స్పెండ్ చేయడానికి మంచి స్పాట్స్ అయితే ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోతాం. చూడండి ఆ లొకేషన్స్ ఎలా ఉంటాయో ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇది పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన కాలువ. నిజంగా చాలా మంచి బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. ఈవినింగ్ అయిందంటే చాలా మంచి టైం పాస్ అవుద్ది మాకు ఇక్కడ. నిజంగా ఇక్కడ చూస్తుంటే ఆ చుట్టూ ఉన్న కొండలు, ఆ పక్కనే ఉన్న కాలువ, చూడండి ఎంత బ్యూటిఫుల్ సీనరీ ఇది. అసలు నిజంగా చాలా సింపుల్ లైఫ్ ఇది, చాలా న్యాచురల్గా, చాలా హ్యాపీయెస్ట్ లైఫ్ ఇది. ఇంత కూల్ లైఫ్ నిజంగా ఎవరన్నా ఇష్టపడకుండా ఉంటారో చెప్పండి. ఆ లొకేషన్స్ చూస్తూ అలా వాక్ చేసుకుంటూ జస్ట్ అలా వస్తుంటే నిజంగా ఎంత బాగుంటుందో తెలుసా, చాలా ఫీల్, ప్లెజెంట్ ఫీలింగ్ అది, అది మాటల్లో చెప్పలేనిది. నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం దూరంలో ఒక ఈవినింగ్ స్పాట్ ఉంది మాకు. ఈవినింగ్ అయితే సరదాగా అలా వెళ్ళి కూర్చుంటాం. నిజంగా ఆ స్పాట్ కూడా మీకు అందరికీ చూపిస్తాం. చూడండి ఇది ఇంకా చాలా బాగుంటుంది, మొత్తం రాయి మాత్రమే ఉంటుంది. ఇక్కడి నుంచి పొలాలు, అందాలు, నిజంగా చుట్టుపక్కల ప్రదేశాలు చాలా బాగా కనబడతాయి. ఇది చెప్పాలంటే ఒక మెట్ట ప్రాంతం లాంటిది. సాయంత్రం వేళ సరదాగా మేమందరం కూడా అలా వెళ్ళి టైంపాస్ చేస్తుంటాం. నిజంగా ఇక్కడ కూర్చుంటే మాత్రం
మనసుకు ఎంతో ఉల్లాసంగా ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే మా ఊరు కొండ కూడా చాలా బాగా కనబడుతుంది. అలాగే ఇక్కడికి దగ్గరలోనే దబ్బ మెట్ట అనే ఒక మెట్ట ప్రాంతం ఉంది. అది నిజంగా లింగాకారంలో, శివుడి లింగాకారంలో మనకు కనువిందుగా కనిపిస్తుంది. ఆ పరమేశ్వరుడు ఇక్కడే స్వయంభుగా వెలిశాడు. ఇక్కడ రైతుల జీవితం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా పొలాల చుట్టూనే తిరుగుతుంది. ఆ లైఫ్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళకు ఆ ప్రకృతికి ఉన్న సంబంధమే అలాంటిది. నిజంగా ఆ మట్టిలో మాణిక్యాలు అంటారు కదా, అలాగే రైతులు కూడా మట్టిలో మాణిక్యాలు అంటుండే. వాళ్ళ జీవితాలే చాలా స్పెషల్. రైతులతో పిల్లలు చూడండి ఎంత చక్కగా ఆడుకున్నారు. పల్లెటూరులో ఇలాంటి అద్భుతాలు చాలా కనబడతాయి మనకి. చిన్నప్పుడు మేము కూడా ఇలా చాలా ఆనందంగా ఆడుకునేవాళ్ళం. సాయంత్రం ఏంటంటే కుర్రోళ్ళు చాలా సరదాగా గడిపేస్తుంటాం. ఎందుకంటే పల్లెటూరులో మేమందరం కూడా సాయంత్రం అయ్యేసరికి ఒక చోట సరదాగా చేరుకుని సరదాగా కౌర్లు చెప్పుకుంటూ అరే మామ అదిరా ఇదిరా అని సరదాగా ఏడిపించుకుంటాం. అలాగే ఇక్కడ సాయంత్రం ఏంటంటే అందరం కలిసి ఒక చోట చలిమంటలు వేసుకుని చక్కగా చలి కాసుకుంటాం. శీతాకాలంలో చుట్టూ వేరే లెవెల్లో ఉంటుంది. అది చెప్తే అర్థం కాదు, నిజంగా ఫీల్ అవ్వాలి. చలికి అలా మధ్యలో చలిమంట వేసుకుని కాగుతుంటే ఉంటుంది సూపర్ అసలు. అలానే పక్కనే మాకు కబడ్డీ మ్యాచ్ ఒకటి జరుగుతుంది. కబడ్డీ మ్యాచ్ని చూస్తూ చలి కాగుతూ చాలా ఆనందంగా ఆ ఫీల్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం. నిజంగా చాలా బాగుంటుంది చూడండి. కుర్రోళ్ళు అయితే నైట్ అయితే కబడ్డీలో మొత్తం రఫ్ ఆడిచ్చేస్తుంటారు. ఓ ఇది మా పల్లెటూరులో లైఫ్ స్టైల్ అంటే జీవితం ఇంత ఆనందంగా ఇంత సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. నిజంగా ఈ లైఫ్ ఎన్ని జన్మలు ఎత్తినా మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. సో చూసారు కదండి మా వీడియోని, మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విలేజ్ వేదా.